नमस्कार एसीटी न्यूज को स्वागत नेनु सीताराम ईरोज वार्ता मुख्य अंशालु एपी बिल्ड पेर तो विलुवैन भूमुल अम्मकमा बीच रोड 13.59 एकराल अम्मकानी तप्पुपट्टिना सीपीआई नेल रोजुल्लो 280 रूपायलकु चेरिन किलो चिकेन धर सामान्युलकु अंदनि कोडि कूर आहार पदार्थाल्लो कल्तीपै फिर्यादुलतो कदिलिन विजिलेंस अंड एन्फोर्स्मेंट नगरंलोनि होटल्लपै मेरुपु दाडुलु भावितरालकु उद्योग भद्रता अवसरं स्टील प्लांट परिरक्षण दीक्षलो वक्तल डिमांड नाडु वारियर्स अंटू सन्मानालु नेडु जीताल लेक पस्तुलु वेतन बकायिलु चेल्लिंचालनि पारिशुद्ध्य कार्मिकुल डिमांड ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. ఏపీ బిల్డ్ పేరిట విశాఖలో ఖరీదైన భూముల అమ్మకాన్ని సిపిఐ పార్టీ తప్పుపట్టింది. బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సిపిఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి మరిపిల్లి పైడిరాజు విశాఖ బీచ్ రోడ్లో అత్యంత ఖరీదైన 13.59 ఎకరాల స్థలం అమ్మకాలు చేసే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇదే స్థలాన్ని లూలూ గ్రూపునకు కట్టబెట్టాలన్న ప్రయత్నాలను సిపిఐ పార్టీతో సహా అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ కూడా ఆందోళనలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకొని ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ బిల్డ్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన బీచ్ రోడ్లో ఉన్న 14 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం లూలూ అనే ప్రైవేట్ సంస్థకి ఇచ్చినప్పుడు సిపిఐ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళన చేసినప్పుడు వైసీపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉంది. వారందరూ స్వయంగా పాల్గొని దానికి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో విశాఖపట్నంలో పాల్గొన్నప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే లూలూ సంస్థకి ఇచ్చినటువంటి అనుమతులన్నీ రద్దు చేస్తాం, ప్రజల ప్రయోజనార్థం ఉపయోగపడే ఈ స్థలాన్ని శాశ్వతంగా ఉపయోగపడేటట్లు ఉపాధి ఉండేటట్లు చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రైవేటు సంస్థలకు అమ్మడం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని విశాఖపట్నం ప్రజల్ని అన్యాయం చేయడమే. ఇది ప్రకృతి సంపద. ఈ సంపదని భావితరాలకు ఉపయోగించకుండా శాశ్వత ప్రయోజనాలకు ఉపయోగించకుండా చేయడం అన్యాయం. ఇంకొక పక్క మీరు పరిపాలనా రాజధానిని విశాఖపట్నాన్ని చాలా ఘనంగా ప్రకటన చేశారు. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ నిర్మిస్తారు? ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ అమ్మకానికి పెడితే ముఖ్యమంత్రి గారికి సిపిఐ తరఫున ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు, విశాఖ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఖరీదైన 100 ఎకరాల భూములు కోట్లాది రూపాయలు విలువైన ఉన్నాయి, కబ్జాదారులు కబందాస్తాల్లో చిక్కున్నాయి. మీకు విశాఖపట్నం అలాగే పరిపాలన రాజధాని పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ భూములన్నీ తక్షణం మీరు స్వాధీనం చేసుకుని ప్రజల ప్రభుత్వ ప్రయోజనాలకు ఉపయోగించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గతంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఎలాగైతే పోరాడామో మీరిప్పుడు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా అదేవిధంగా సిపిఐ పోరాడుతుంది. తక్షణమే ఈ ప్రభుత్వ భూములు ఏపీ బిల్డ్ పేరిట అమ్మకానికి ఏవైతే ఉన్నాయో మీరు చేసిన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని విశాఖ నగర ప్రజలు సిపిఐ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారంతం వచ్చిందంటే కూరలో కాస్త మొక్క ఉండాల్సిందే. రోజురోజుకి పెరుగుతున్న చికెన్ ధరలతో మాంసం ప్రియుల మూతులకు కళ్ళెం పడుతోంది. ఒకప్పుడు కేజీ లాగించేసేవారు కొండెక్కిన కోడి ధరతో అరకేజీకి వచ్చేశారు. ఎండల తీవ్రత పెరిగితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా. చికెన్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈరోజు ఉన్న ధర రేపు ఉండడం లేదు. గత నెల 180 రూపాయలుగా ఉన్న కిలో చికెన్ ధర పెరుగుతూ 270 రూపాయలకు చేరుకుంది. వారంలో కనీసం 2 సార్లైనా చికెన్ తిందామన్న సామాన్యులు ధరల పెరుగుదలతో ఒక్కసారికే పరిమితమవుతున్నారు. గత ఏడాది కరోనా కారణంగా చికెన్కు దూరంగా ఉన్న ప్రజలు ఇప్పుడు ధరల భారంతో మరింత దూరం పెడుతున్నారు. అయితే 15 రోజుల నుంచి ఎండల తీవ్రత పెరుగుతుండటంతో కోళ్ల ఫారాల్లో కోళ్ల పెంపకం తగ్గడం వల్ల ఉన్న కోళ్లు ముగింపు దశకు చేరడంతో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఏర్పడి రవాణా ఛార్జీలు పెరుగుదల ప్రభావం చికెన్పై పడిందని, ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు. చికెన్ తినాలంటే చొక్కలు కనబడుతున్నాయని, ఎన్నడూ లేనంతగా ధరలు పెరగడంతో
చికెన్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రజెంట్ చికెన్ రేట్ అంటే పచ్చింగ్ పెరిగిందన్న చికెన్ రేట్ అంటే అందుబాటులో చికెన్ కూడా ఎంత ఉండేది అందుబాటులో లేకుండా పోయింది. ఎందుకంటే 281 చికెన్ రేటు స్కిన్లెస్ అయితే ఇప్పుడు ఫారం కోడి సొంట కూడా ఎంత అది కూడా మించి మించి ఇలాగే ఉంది. ఫారం కోడి 160 రూపాయలు ఉంది కేజీ, నాటు కోడి ఎంత కేజీ 600 రూపాయలు ఉంది లైవ్. చికెన్ అయితే 750 రూపాయలు చికెన్ నాటు కోడి రేట్ అయితే అది కూడా అందుబాటు మటన్తో మటన్కి ఈక్వల్గా ఉంది. ఒక అందుబాటులో ఫారం కూడా అంతే ఎవరు తినలేరు. చిన్నపిల్లలలో ఏంటంటే హార్డ్గా ఉంటుంది తినరు. ఈ సొంట కూడా అనేది కూడా రేట్ ఎక్కువ ఉంది కానీ అది కూడా ఎవరు ఎక్కువ ముసలిటోలు పిల్లలు తినలేరు. బాయిలర్ అనేది జనరల్ అంత తినేది కానీ మరి రేట్ ఎక్కువ ఉంది. మనకంటే ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ మీద హైదరాబాద్ మీద తక్కువ రేటు మనకి అక్కడ 240 ఉంది 340 ఉంది మనకి 280 ఉంది అక్కడ రేటు కూడా ఉన్నాం. మరి ఇక్కడ ప్రొడక్షన్స్ కూడా ఆపేశారండి అండ్లకి. పిల్లలు కూడా బ్యాచ్లు వేయలేదు మా కరోనా టైంలో కూడా బ్యాచ్లు వాయికి ముందు పెట్టలేదు. పెట్టకపోవడం వల్ల మనకు భారం పడుతుంది. బ్యాచ్లు ఎంతమంది వేసేవారు పిల్లల రేటు కూడా ఇన్నాళ్ళు 45 రూపాయలు ఎంత ఉండేది అని పిల్ల ఇప్పుడు అది 70 రూపాయలు అంత పిల్లలు సేకరించి చేసేసారు. పౌల్ట్రీ దగ్గర పిల్ల ఫీడ్ విషయంకి వస్తే బస్తా మాకు తెలిసేది 1500 ఉండేది బస్తా. ఇప్పుడు బస్తా 4000 రూపాయలు దాన్ని దానా కూడా. మరి దాన్ని బట్టి రైతు కూడా చూసుకొని మరి అందుబాటులో రేట్లు మరి తప్పదు మరి ఇంకా భరించవలసిందే. నగరంలో నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యులకి ఆదాయం రావటం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మానవులు రోజు ఉపయోగించుకున్నటువంటి నిత్యావసర వస్తువులు అందులో మరి చికెన్ ఈ రోజున 170 రూపాయలు 180 రూపాయలు ఉండేది, ఈ రోజున 250 280 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. దీనివల్ల ప్రజానీకానికి కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. రేట్లు విపరీతంగా పెరుగుతున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం ప్రజలకి ఏంటంటే అనేక పథకాల పేరు చెప్పి ఇవాళ అమ్మఓడని ఇంకోడని పెట్టి మొత్తం పెడుతూ పక్కకి విపరీతంగా రేట్లు పెంచుతూ ఉన్నారు. వీటిని అదుపు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు కూడా వెంటనే కలెక్ట్ చేసుకొని ఈ రేట్లు అదుపులో పెట్టే పరిస్థితిని కలజేయవలసిందిగా. అలాగే ఇలా ప్రజలు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఆదాయం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటిలన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకొని రేట్లు అదుపులోకి తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాం. భారీ ఎత్తున చికెన్ పెరిగిపోతుంది. గతంలో చికెన్ 150 నుంచి 250 వరకు ఉండేది. ఉండిన చికెన్ ఈరోజు 280-300 వరకు పెరిగిపోయి వస్తుంది. మటన్ చూసి కొనుక్కుందాం అనుకుంటే మటను 800 దాకా ఉంది రేటు. 800 నుంచి ఇంకే రేటుకి వెళ్తుందో తెలియలేని పరిస్థితిలో మటన్ ఉంది. గుడ్లు చూస్తే భారీ ఎత్తున పెరిగిపోతుంది. ఈ కరోనా ప్రభావంలో మనిషికి పోషకాహారం కావాలి, ఆరోగ్యం శక్తి ఉండాలి అంటే మనిషికి ఆరోగ్యం పెరగాలి అంటే ఈ చికెన్ మటను తినాలి. తినాలంటే కొనుక్కోవాలి. వెళ్దామంటే కూలి దొరకదు, చేద్దామంటే పని దొరకదు, పనికి వెళ్దామంటే కూలి ఇవ్వరు. ఈ మహానగరంలో బతకాలంటే సామాన్యుడు అధోగతి అయిపోయిన పరిస్థితి అవుతుంది. ఈ కరోనా ప్రభావంలో రేట్లు చూస్తే విపరీతంగా పెంచుతున్నారు. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇట్లి వైపు దృష్టి పెట్టి సామాన్య కూలోడి వైపు కొనుక్కునేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పబ్లిక్గా ఈ నగర ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నగరంలో పలు హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వంటకాల్లో నాసిరకం వస్తువులను వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులు అందుతుండటంతో విశాఖలో పలు హోటళ్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ జి స్వరూపారాణి ఆధ్వర్యంలో అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. హోటల్లో వినియోగిస్తున్న కిచెన్ అనుమతులపైన కూడా ఆరా తీశారు. అనుమానిత ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించిన విజిలెన్స్ అధికారులు వాటి నాణ్యతను పరీక్షించి నివేదిక ఆధారంగా పక్కా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సోదాల్లో విజిలెన్స్ అధికారులతో పాటుగా ఆహార భద్రత అధికారులు కూడా పాల్గొన్నారు. మేరే పాస్ ఇతనా ఖర్చా కరే
इतना सब करने के बाद दूसरा जो मेरा एक ही मेंटेन कर सकता हूँ। मेरे पास कोई ये नहीं है, अभी वो जो कंप्लेन आया। విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోరమనపాలెం విశాఖ ఉక్కు మార్గం వద్ద 55 రోజులుగా దీక్షలు కొనసాగుతుండగా వీరికి మద్దతుగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో పాల్గొన్న ముఠా కార్మిక బిల్డింగ్ వర్కర్ సంఘాల దీక్షాపరులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఫోరం అధ్యక్షులు కిరణ్ చంద్ర మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ చంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నరేంద్ర మోడీ సర్కారు ప్రోత్సహిస్తుండడం భవిష్యత్ తరాల ఉపాధి అవకాశాలు నీరుగార్చడం వంటిదని అన్నారు. ప్రజల చెమటోడ్చి కట్టే పనులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి పోరాటాలకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నం ఒక్కు మన ఆంధ్ర ప్రజలకే హక్కు, అన్నం పెట్టిన నవరత్నాలు అంగడిలోనే అమ్మిస్తుంటే, కోట్లను దోసే కార్పొరేట్లకు తలుపులు బాగా తెరిచేస్తుంటే, కోడులు పెట్టిన కన్న తల్లిని గుంతులు మీసం పేస్తుంటే, కోడులు పెట్టిన కన్న తల్లిని గుంతులు మీసం పేస్తుంటే, ఆంధ్ర ఒక్కటై అడగాలి. ఐటీ ఉద్యోగుల సంఘం తరఫున స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి పూర్తి సంఘీభావం తెలియజేయడానికి నేను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చాను. ఈ ఉద్యమం ప్రభుత్వ రంగ పరిరక్షణకి, ప్రభుత్వ ఉద్యోగాలను కాపాడటం కోసం మాత్రమే జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కట్టినటువంటి పన్నుల్లో ఉన్నటువంటి ప్రతి పైస ప్రజలకు చెందింది. దాంట్లో నాకు భాగస్వామ్యం ఉంది, నా తర్వాత సంతతికి చెందిన వాళ్ళకి ఉంటుంది. మా తాత ముత్తాతల దగ్గర నుంచి ప్రజలకు తరఫున కడుతున్నటువంటి పన్నులన్నింటినీ తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో పెట్టారు. ఈ రోజున విశాఖ ఉక్కు అనేటువంటిది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని తీసుకుని పోయేసి వేలంపాట వేసి 1500 కోట్లకో 2000 కోట్లకో తీసుకుని పోయి ఒకవేళ ధారాదత్తం చేయటం అంటే, ఇది ఒక మాటలో చెప్పాలంటే మా జేబులన్నింటినీ కొట్టేసి తీసుకుని పోయేసి ఇంకొకరి చేతుల్లో పెట్టాం. అందరి జేబుల్లోకి 15 లక్షలు రావటం దేవుడెరుగు. ఇప్పుడు ఆల్రెడీ దాచుకున్నటువంటి డబ్బులు, నాకు 15 లక్షలు ఇవ్వలేదు కదా అనుకుని పక్కన పెట్టినప్పటికీ మా కుండీల్లోకి వచ్చి ఇంట్లో దాచుకున్నటువంటి చిన్న పొత్తాల పొదుపులన్నింటినీ కూడా తీసుకొని కొల్లగట్టేటువంటి ప్రక్రియ ఇది. ఈ కారణంతో ఐటీ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ ఉద్యమాన్ని సమర్థిస్తున్నాం, సంఘీభావం తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తగ్గి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, ఆత్మనిర్భరత రావాలంటే, ఇది ఆత్మ దుర్భరం కాకుండా ఆత్మనిర్భరత రావాలంటే కనుక ఈ స్టీల్ ప్లాంట్కి బొగ్గు గన్లు ఇవ్వాలి. 5 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్న తమకు బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ మానసిక ఆసుపత్రి ఎదుట ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. నాడు కోవిడ్ వారియర్స్ అంటూ ఘనంగా సత్కరించి, నేడు జీతాలు లేక కుటుంబాలతో పస్తులు ఉంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ప్రమాదకర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ మానసిక ఆసుపత్రి ఎదుట పారిశుధ్యం కార్మికులు ధర్నా చేపట్టారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి జేడీ నాయుడు మాట్లాడుతూ, 5 నెలలుగా జీతాలు లేక పారిశుధ్య కార్మికులు పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో పైసా లేక కుటుంబాలతో పస్తులు ఉంటున్న పారిశుధ్య కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమని మండిపడ్డారు. పారిశుధ్య కార్మికుల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, అలాగే గతంలో సీఎం జగన్ పారిశుధ్య కార్మికులకు ఇస్తానన్న 16,000 జీతాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాల మెంటల్ కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి 50 మంది పారిశుద్ధ్య కార్మికులకు గత 5 నెలలుగా బకాయి జీతాలు అనేటువంటిది ఇవ్వలేదు. 5 నెలలుగా జీతాలు లేకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఒకవైపు కరోనాతో పోరాటం చేస్తూ, ఇంకోవైపు అప్పుల బాధలు ఉన్నటువంటి కుటుంబాలు నెట్టుకుంటూ ఇంటి దగ్గర నుంచి రావడానికి కనీసం ఆటో ఛార్జీలు లేనటువంటి పరిస్థితికి కార్మికులు నెట్టబడ్డారు. ఇంకొక వైపు అధికారంలోకి రాగానే ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 16,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి అనే హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తున్నది.
సంవత్సరం గడిచినా సరే పారిశుద్ధ్య కార్మికుల 16,000 జీతం ఉన్నటువంటిది అమలు జరపటం లేదు. 16,000 రూపాయల జీతాలు అమలు జరపలేదు సరికదా. ఉన్న జీతాలను కూడా ఇచ్చలేవలేని పరిస్థితికి 3 సార్లు కాంట్రాక్ట్ను పిలిచి రద్దు చేశారు. పాత కాంట్రాక్ట్ టర్మ్ అయిపోయింది, కొత్త కాంట్రాక్ట్ అంటూ రాలేదు. ఈ కార్మికులు ఎవరి తరఫున పనిచేస్తున్నారో తెలియని పరిస్థితిలో కార్మికులు నెట్టబడ్డారు. అందుకని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తున్నది కోరుతున్నది ఒకటే, కరోనాతో పోరాటం చేస్తున్నటువంటి చీమల్లా పనిచేస్తూ హాస్పిటల్ శుభ్రం చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఆకలి తీర్చండి, పనిచేసినటువంటి జీతం 5 నెలల జీతం వెంటనే ఇప్పించండి. మీరు ఇచ్చినటువంటి హామీని అమలు జరిపి 16,000 రూపాయల జీతాన్ని కార్మికులకు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పేసని ఏఐటీయూసీగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా విన్నవించుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మాము ఎలాగొస్తున్నాం ఏటు వస్తున్నాం ఆ సంగతి ఎవరికి తెలియదు. కానీ మా ఒకటి 20 సంవత్సరాల పాటు అక్కడ సర్వీస్ అప్పటి నుంచి ఏ బాధ మాకు ఒక్క నాడైనా సరిగ్గా సమానంగా మాకు రాలేదు జీతాలు, ఒక్క నెలైనా రాలేదు. కానీ ఎలా బాధపడుతున్నామో అలా బాధపడి వస్తున్నాం. ఎందుకంటే మాకు జీతం మాకు ఉద్యోగాలు కావాలని మేము పోరాడతాము, ఎంతకైనా తగ్గిస్తామనేసి మేము అనుకున్నాము, ఎంతకైనా డిమాండ్ చేస్తున్నాము. చేసిన తర్వాత మేము ఉద్యోగాల గురించే బాధపడుతున్నాం. ఆ ఉద్యోగాలు మా మా తాలూగా మా యూనియా కానీ మేము కానీ ముందడుగు వేస్తున్నాం. ముందడుగు మా ఓలు మా యూనియా ఎక్కడ రమ్మంటే అక్కడికి ముందడుగు వేసి ముందు కేకలు కూడా వేస్తున్నాం. ఎందు గురించి మా గురించి 5 నెలలు పెట్టి మాకు జీతాలు లేవు, మా కడుపులు మండుతున్నాయి, బండ్లకు బళ్ళలేవు, మా పిల్లలు ఏడుస్తున్నారు, మా కింటద్దరు కట్టుకోవాలా, మేము మాకు అన్నం లేదు, అన్నం తిన్నందుకు కూడా లేదు. అయితే ఎవరు అప్పులు ఇస్తున్నారు, రోడ్డు మీద పడుతున్నాము, అప్పు చేసుకొని బతుకుతున్నాం. అయితే మేము చెయ్యిపోతే మట్టుకెళ్ళి ఇచ్చేయండి ఇచ్చేయండి అంటారు, కానీ మీరు ఎలా బతుకుతున్నారని పెద్దలు కూడా మమ్మల్ని గమనించలేదు, మమ్మల్ని గుర్తించలేదు. ఆ గుర్తించినప్పుడు మాకు ఉద్యోగాలు కావాలనేసే మేము వస్తున్నాం. కరోనా సెకండ్ వేవ్ నగరంలో చాపకింది నీరులా వ్యాపిస్తోంది. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కోవిడ్ ఉగ్ర రూపం దాలుస్తోంది. రోజువారు వచ్చే కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 258 కొత్త కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 62,989కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 169 మంది కోలుకోగా ఆసుపత్రులు హోమ్ ఐసోలేషన్లో 1,716 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 2 మరణించగా మృతుల సంఖ్య 542కి చేరింది. మరోపక్క వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. మాస్కులు ధరించిన వారికి జరిమానాలు సైతం విధిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్కే మీడియా హౌస్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన హోటల్ మేఘాలయలో నిర్వహించబోయే ఉగాది పురస్కారాలు పోస్టర్ను డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫోమెటిక్ చైర్మన్ కె రవిశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన వారిని కరోనా కష్టకాలంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసిన వారిని సత్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్కే మీడియా హౌస్తో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆర్కే మీడియా హౌస్ అధినేత బి రవికాంత్, డ్రీమ్ షెల్టర్స్ మార్కెటింగ్ డైరెక్టర్ హరికుమార్, ఆర్కే మీడియా హౌస్ ప్రతినిధులు వాసుపల్లి కుమార్, చందు తదితర సభ్యులు పాల్గొన్నారు. ఉగాది పురస్కారాలు ఆర్కే మీడియా ద్వారా 10వ తారీఖున మేఘాలయ హోటల్లో జరుగుతున్నందుకు, అందులో నేను భాగస్వామి అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. స్కిల్ఫుల్ ఆ రాష్ట్రపతి అవార్డు వచ్చిన వాళ్ళని, మంచి మంచి సమాజానికి ఉపయోగపడిన వాళ్ళని సన్మానించడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ఆర్కే మీడియా హౌస్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలని ఈ నెల 10వ తేదీన మేఘాలయ హోటల్లో నిర్వహిస్తున్నాం. విభిన్న రంగాల్లో ప్రతిభావంతులైనటువంటి పలువురికి పురస్కారాలు అందజేస్తున్నాం. పూర్తిగా టాలెంట్ని గుర్తించి టాలెంట్ ప్రతిభ ఆధారంగా ఈ పురస్కారాలకి ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించేందుకు డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫర్మేటిక్స్ ఎండి గారు అయినటువంటి రవిశంకర్ గారు ముందుకు వచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చక్కగా నెరవేర్స్తామని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఆర్కే మీడియా హౌస్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలని అందజేయడం జరుగుతుంది. ఆర్కే మీడియా హౌస్ గురించి విశాఖ వాసులకి పూర్తిగా తెలిసిందే. అనేక
డిజిటల్ మీడియాలో కానీ విజువల్ మీడియాలో కానీ ఆర్కే మీడియా హౌస్ జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలను పొందింది. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా మా సంస్థ ముందుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ సంస్థ 5వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు సందర్శకులకు ఆరోగ్యకరమైన జీవనం కోసం ఇంద్రాగాంధీ జూలాజికల్ పార్కులో కొత్తగా ఈ బైక్ విధానాన్ని ప్రారంభించారు. హరిత జీవన శైలి అలవాటు చేసుకోవడానికి ముందడుగుగా మొదటి విడతలో 30 ఈ సైకిల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ జూ పార్క్ సందర్శకులకు ఈ బైకుల సౌకర్యాన్ని ప్రారంభించింది. పర్యాటకులకు సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగా వీటిని ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్ ప్రతాప్ కుమార్ తెలిపారు. జూలో జంతువులకు కాలుష్యరహిత వాతావరణాన్ని కల్పించేందుకు బ్యాటరీ ద్వారా నడిచే ఈ వాహనాలను జూలో అనుమతిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ను బట్టి మరిన్ని సైకిల్స్ను పెంచుతామని వివరించారు. జూలో అండ్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నంలో పబ్లిక్ కన్వీనియన్స్ కోసం అంటే పీపుల్ విజిటర్స్ కన్వీనియన్స్ కోసము, ఇంకొకటి పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసము ఆల్రెడీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ ఉన్నవి, దానికి తోడుగా ఈ బైసికల్స్ ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. టుడే 26 బైసికల్స్ లోగా ఇంకా వాటి నెంబర్ కూడా పెంచి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఒక 30 బైసికల్స్ పెట్టాలి. సో డిమాండ్ దెన్ రెస్పాన్స్ని బట్టి ఆ రెండు దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా రిక్వైర్మెంట్ని బట్టి నెంబర్ పెంచడం జరుగుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే జూ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో ఆనరబుల్ ఫారెస్ట్ మినిస్టర్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము మనకి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు జూస్లో కూడా, తిరుపతి జూ అండ్ హైదరాబాద్ జూలో కూడా, విజిటర్ ఫెసిలిటీస్ పెంచడము, కన్వీనియన్సెస్ పెంచడము, పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఈ ఇంటర్వెన్షన్స్ అన్ని తీసుకుంటున్నాము. ఆల్రెడీ తిరుపతిలో ఇంట్రడ్యూస్ చేసాము, ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేసాము. సో రిక్వైర్మెంట్ని బట్టి, డిమాండ్ని బట్టి, అవసరాన్ని బట్టి ఇంకా కూడా నెంబర్ పెంచడం జరుగుతుంది. అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా అంటే ఫోర్ వీలర్స్ అన్నీ కూడా, ఈ డీజిల్ ఆపరేటెడ్ వెహికల్స్ అన్నీ కూడా ఎంట్రీ లేకుండా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, బైసికల్స్ వీటితోటి రన్ చేయాలని ఒక ఆలోచన. జూ సందర్శనకు వచ్చే వారి కోసం కాలుష్యరహిత బ్యాటరీ సైకిల్స్ను ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏర్పాటు చేసినట్లు జూ క్యూరేటర్ నందిని సలారియా తెలిపారు. జూ ప్రధాన ద్వారం వద్ద ఎంట్రీ టికెట్తో పాటు గంటకి 50 రూపాయల చొప్పున ఈ సైకిల్ టికెట్ను కూడా పొందొచ్చని వివరించారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఈ సైకిల్స్ అద్దెకు తీసుకునే అవకాశం కల్పించారు. ఈ సైకిల్స్ వినియోగం ద్వారా ప్రజల్లో హెల్తీ లైఫ్ పెంచడానికి, జూ పార్క్లో శబ్ద వాయు కాలుష్యం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సలారియా తెలిపారు. ఐజాక్ జూలో ఈ బైక్స్ లాంచ్ చేయడం జరిగింది. బేసికల్గా ఏంటంటే మనకి ఇది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా ప్రైవేట్ ఎవరు కంపెనీకి ఇచ్చాము, అంటే మన పీసీసీఎఫ్ గారి పర్మిషన్తో. ఆల్రెడీ వీళ్ళు తిరుపతి జూలో కూడా ఆపరేట్ చేస్తున్నారు. సో అదే బేసిస్ మీద మనం కూడా ఇచ్చాము. సో బేసికల్గా ఏంటంటే దీంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సైకిల్ కాస్ట్ అనేది 33 to 35,000 ఉంటుంది. సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, సైకిల్స్ పర్చేస్ చేసి మన దగ్గర ఇక్కడ ఆపరేట్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు. బేసికల్గా మనం ఏమి ఇచ్చేది అంటే మనం ప్లేస్ ఇస్తున్నాము వాళ్ళకి ఆపరేట్ చేయడానికి, అండ్ మన దగ్గర నుంచి మన మెయిన్ టికెట్ కౌంటర్ దగ్గర నుంచి టికెట్స్ బుక్ అవుతాయి. సో ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద ఇచ్చాం. దీనికి ఫేర్ అనేది ₹50 per hour. సో అది చాలా నామినల్గానే ఉందండి. పబ్లిక్కి ఒక హెల్దీ లైఫ్ కూడా వెళ్తుంది. వెహికల్లో రాకుండా, అంటే బేసికల్గా ఏంటంటే మనం వెహికల్స్ తగ్గించాలి జూ నుంచి. సో ఇది ఒక వన్ ఆఫ్ ద వే టు ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి. సో కొంతమంది ఎవరైతే సైక్లింగ్ చేయగలుగుతారు, బేసికల్గా ఇది పెద్ద సైకిల్స్ కాబట్టి 18 ఇయర్స్ ఉన్న ఏజ్ అండ్ అబవ్ వాళ్ళకినే ఇస్తున్నాము, ఎందుకంటే చిన్నపిల్లలకి కొద్దిగా స్లోప్ కూడా ఉంది కాబట్టి. మనకి ఇక్కడ జూలో హై స్లోప్, డౌన్ హిల్, అప్ హిల్ కొద్దిగా ఎక్కువగా ఉంది. సో అందుకోసం పెద్దవాళ్ళకినే ఇస్తున్నాము, అబవ్ 18 అండ్ అబవ్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీ బిల్డ్ పేరుతో విలువైన భూముల అమ్మకమా? బీచ్ రోడ్లో 13.59 ఎకరాల అమ్మకాన్ని తప్పుపట్టిన సిపిఐ. నెల రోజుల్లో 280 రూపాయలకు చేరిన కిలో చికెన్ ధర, సామాన్యులకు అందని కోడి కూర. ఆహార పదార్థాల్లో కల్తీపై ఫిర్యాదులతో కదిలిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, నగరంలోని హోటళ్లపై మెరుపు దాడులు.
భావితరాలకు ఉద్యోగ భద్రత అవసరం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దీక్షలో వక్తల డిమాండ్. నాడు వారియర్స్ అంటూ సన్మానాలు, నేడు జీతాల లేక పస్తులు. వేతన బకాయిలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.